కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం డబ్బా బారిగుడు గ్రామంలో మాలి సంక్షేమ సంఘం గ్రామ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మండల అధ్యక్షుడు నికోడా బాపురావు ఆధ్వర్యంలో గ్రామంలో మాలి కులస్తులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మలిలకు సామాజిక న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్లతో కూడిన తీర్మానాలు చేశారు. ఈ క్రమంలో మాలి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నికోడే బాపురావు మాట్లాడుతూ మాలి కులస్తులు ఆర్థిక సామాజిక విద్య ఉపాధి రంగాల్లో వెనుకబడ్డ మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తున్నట్లు అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారని మాలి కులస్తులు డిమాండ్ చేశారు. మాలి కులస్తుల సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎంపీలు మాలి కులస్తుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. గత 2016 అసెంబ్లీ గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంపై జరిగిన చర్చలో అసెంబ్లీ సాక్షిగా మాలీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని మాలి కులస్తులకు హామీ ఇచ్చారు. కానీ చెల్లప్ప కమిషన్ చే మాలీల సర్వే ఇంతవరకు చేయలేదని ఆయన అన్నారు. రిజర్వేషన్ 10% అని వాల్మీకి బోయ గొప్పులంబాడి వాళ్ళతో కలిపి మన ఈశాన్య ప్రాంతంలో ఉన్న కాగజనగర్ బెల్లంపల్లి ఈ యొక్క ఏరియాలో ఉన్న మన మాలి కులస్తులను కలిపి మనకు ఎస్టీ హోదాలో చేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ హామీ ఇచ్చి చాలా రోజులు జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు మాపై దయ ఉంచి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశాలలో మా మాలి కులస్తులను చెల్లప్ప కమిషన్ చేత సర్వే చేయించి మాకు ఎస్టీ హోదా కల్పించగలరని మేము మాలి సంఘం తరపున అందరి తరపున కూడా మేము నమస్కారాలు చేసి జై జ్యోతి జై క్రాంతి అని చెప్పుతూ మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది. దయచేసి మాకు ఎస్టీ హోదా కల్పించాలి. మేము అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాము. విద్య మరియు విద్య సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో మా మాలి కులస్తులు ఎక్కడ చూసినా వెనుకబడే ఉన్నారు. కాబట్టి మీరు సర్వే చేయించి చూసుకోండి, మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించగలరని కోరుకుంటూ జై జ్యోతి జై క్రాంతి జై జ్యోతి జై క్రాంతి మాలిల ఐక్యత.